తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ బ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బోయిన్పల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ తగ్గించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని 23 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారని, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ప్రజల కష్టాలను గాలికి వదిలేశాడని పేర్కొన్నారు. కాగా దీన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉదారి నరసింహాచారి శ్రీనివాస్, మెరుపుల గంగాధర్, లింగపల్లి అనిల్, జనకామ లక్ష్మణ్, సారంపల్లి రాజు, నడిగట్ల శ్రీనివాస్, సారంపల్లి అనిల్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు. వేట్ తగ్గించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను విస్మరిస్తూ ఈ యొక్క పెట్రోల్ డీజిల్పై వేట్ తగ్గించాలని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్న డీజిల్ పెట్రోల్పై పన్ను తగ్గించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యాట్ పెంచడం జరిగింది. మీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఈ యొక్క ఏదైతే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచారో దాన్ని ఖచ్చితంగా మీరు తగ్గించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారానికి వచ్చేటప్పుడు అనేక విధాలుగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు మరిచిపోయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద భారం వేస్తూ అనేక విధాలుగా బస్ ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఈ యొక్క డీజిల్ పెట్రోల్పై వ్యాట్ పెంచిన సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీజేపీ మండల నాయకులకు పేరు పైన ధన్యవాదాలు వేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న, జై పద్.